ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఫిజికల్ ఎనీ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యంగా ఉన్న మన వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు నాకు ఒక మంచిగా ఒక గేమ్ గురించి బాగా ఐడియా వచ్చింది. ఆ గేమ్ గురించి ఐడియా వస్తున్నప్పుడు నాకు ఎందుకు మనం మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటను ఒక సరదాగా గుర్తు చేసుకోవాలనిపించింది. సో నాతో పాటు మీరు కూడా గుర్తు చేసుకున్నట్లు ఉంటుందని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఆశ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం చిన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడుకున్నాం. అసలుకి హాలిడే వచ్చిందంటే చాలా, అసలు ఇంట్లో కూడా ఉండేటం కాదు, అంతగా బిజీ అయిపోయే వాళ్ళ మాటల్లో పడే. అసలుకి మామూలుగా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు గేమ్స్ అవర్స్ అనే మనం అసలుకి ఎక్కలేని హ్యాపీనెస్ వచ్చేది. అలాంటిది హాలిడే కానీ సమ్మర్ హాలిడేస్ కానీ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అసలుకి ఇంట్లో కూడా ఉండేవాళ్ళం కాదు, మన పేరెంట్స్ పిలిచినా మన ఇంటికి కూడా వచ్చేటం కాదు, అంత బిజీగా ఉండేటం గేమ్స్లో పడి. సో అంత బిజీ అయిన గేమ్స్ ఏంటి, ఇంతగా మనం ఆడుతున్న గేమ్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఒక గేమ్లో బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటారు. కానీ మేమైతే అన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళం. మనం చిన్నప్పుడు ఎక్కువ ఏం గేమ్స్ ఆడేవకునే వాళ్ళం, అన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం. అదే మనం బాగా ఎక్కువ ఏం ఆటలు ఆడుకునే వాళ్ళం నేను చెప్తాను. మేము నేనైతే ఈ గేమ్స్ ఆడాను, మీరు కూడా ఎలాంటి గేమ్స్ ఆడితేనే కమెంట్ చేయండి. మనం ఆడుకున్న ఆటల్లో ఎక్కువ అయితే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆడుతారు. అమ్మాయిల మీద తొక్కుడు బిల్ల, దాగుడు మొదలు, రాముడు సీత లక్ష్మణుడు, రాముడు సీతని కనుక్కోవాలి. ఈ గేమ్ అయితే చాలా అందరు చాలా ఇష్టం అన్నమాట. చిట్టీలు వేసుకొని రాముడు సీత లక్ష్మణుడు రాముడు సీత ఇక్కడ ఉన్న అందరు కనుక్కోవాలి. పలే అనిపించేది మనకి బయట బాగా ఎండ కొడుతున్నప్పుడు, మనం బయట ఎండలో ఆడుకోలేనప్పుడు ఇంట్లోనే ఏమేమి ఆడదమ్మా అని ఐడియా వచ్చినప్పుడు మనం అష్టాచెమ్మ ఆడుకునే వాళ్ళం. అష్టాచెమ్మని పిన్నిస్లో పెట్టి ఆడుకునే వాళ్ళం. పందంగా పిన్నిస్ పెట్టుకునే వాళ్ళం, మనీ పెట్టడం కాదు, పిన్నిస్లో పెట్టి అష్టాచెమ్మ ఆడేవాళ్ళం. ఎవరు గెలిచిన వాళ్ళకి ఆ పిన్నిస్లు అనమాట. చెస్ క్యారమ్స్ ఆటకు వచ్చేసరికి క్యారమ్ బోర్డు మీద వాడే పౌడర్ కాకుండా ఆ పౌడర్ లేదు, మన ఇంట్లో ఉన్న పౌడర్ డబ్బాలో ఉన్న పౌడర్ మొత్తం ఆ క్యారమ్ బోర్డు మీద పోసి ఈ క్యారమ్స్ని మొత్తం ఇట్లా ఐసరేళ్ళు వాళ్ళు. అట్లా ఇష్టం క్యారమ్ ఆటని. దాగుడు మూతలు, కర్రపిల్ల, అదే అబ్బాయిలు అయితే క్రికెట్ ఆట ఆడేవాళ్ళు. బాగా వాళ్ళ వీధిలో ఉన్న పిల్లలందరినీ జమ చేసి క్రికెట్ ఆడుకునేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ గ్యాంగ్లో ఎవరైనా మిస్ అయ్యారనుకో ఏడుబిందెల ఆట ఆడుకునేవాళ్ళు, గోళీలాట. ఇలా అమ్మాయిలు అబ్బాయిలు ఏం తేడా లేదు. ఇలా ఈ ఆటలు క్రికెట్ అయినా గోళీలైనా అబ్బాయిలే ఆడుకున్న తేడా ఏమి లేదు. అమ్మాయిలు కూడా వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. అంటే మన చిన్నప్పుడు ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇప్పుడంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం పిల్లల్ని బయటికి పంపబడుతున్నాం. కానీ మనప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం పెద్దగా ఏమీ లేవు. అందరం మంచిగా పేరెంట్స్ అందరు బయట పంపించేవాళ్ళు. బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్ లేకుండా అందరం కలిసి ఆడుకుంటాలు ఆడుకునేవాళ్ళం. మేమైతే టాంబాయ్గానే పెరిగినాం. అబ్బాయిలు ఆడుకున్న ఆటలు ప్రతి ఒక్క ఆట ఆడినాం. గోళీలు ఆట ఆడినాం, క్రికెట్ ఆడినాం, ఇంకా డెక్కన్స్ ఆట ఉంటాయి కదా, డెక్కన్స్ అంటే మన కూల్ డ్రింక్స్కి వచ్చే డెక్కన్స్ ఉంటాయి, ఆ డెక్కన్స్ పగలగొట్టి ఇట్లా ఒక స్టో రాయి పెట్టి తీసురా ఆట, అది ఒక బాయ్స్ ఆడతారు. వాళ్ళతో పాటు మేము కూడా ఆడేవాళ్ళం. మళ్ళీ బాల్ చోరీ గేమ్, అంటే చోరీ గేమ్ అని అంటారు దాన్ని. అయితే మధ్యలో ఒక రాళ్ళు పెట్టాలి, రాళ్ళు పెట్టి బాల్ తోటి ఇసురు కొడితే ఆ బాల్ ఆ రాళ్ళు మొత్తం కింద పడ్డాయి. బాల్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళు వేరే ఒకరి మీద ఇసురాలి. తగులుతో ఘోరంగా ఉంటుంది ఆ సైడ్ పరిస్థితి. అలాంటి గేమ్, మళ్ళీ కోతి కొమ్మచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు మనకి ఫుల్ గేమ్స్ గుర్తుకొస్తూ ఉంటే. అన్ని ఆటలు, ఆల్మోస్ట్ అన్ని ఆటలు ఆడుకున్నాం. మళ్ళీ వైకుంఠపాలి బిజినెస్, అన్ని హౌసెస్ అన్నీ కొనుక్కునే వాళ్ళం బిజినెస్లో. మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ కార్డ్స్ వచ్చాక ఆ కార్డ్స్ పెట్టి ఆటలు ఆడుకునే వాళ్ళం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఇక బోర్డు అని ఆటలు ఇవన్నీ పెడితే ఇక వీడియోలు ఎక్కువైపోతుందని కొంచెం షార్ట్కట్ చేసి చెప్తున్నాను. ఇంకా అంత్యాక్షరి అయితే ఎవరు గ్రీన్ అన్నమాట. ఆ గేమ్ని మన పెద్దల్లో వచ్చి కూడా జాయిన్ అయ్యేవారు ఆ గేమ్లో, అంత్యాక్షరి గేమ్లో. మళ్ళీ తర్వాత హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు, దండకు, ఎక్కడ దొంగలు, గప్చుప్ అనే ఆ సాంగ్ వినిపించినప్పుడల్లా
అంటే సాంగ్ వినిపిస్తున్నా అంటున్నారు ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లల వీడియోస్ ఏమైనా ప్లే చేస్తున్నా సాంగ్ వస్తే కదా వీడియోస్ చూస్తుంటారు, ఆ వీడియో చూస్తున్నప్పుడల్లా నాకు మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మీకు కూడా ఇలాంటి గేమ్స్ ఆడుకున్నట్లయితే మీరు కూడా మీ మెమరీస్ని నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్, సీ నెక్స్ట్ వీడియో.